సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో నకిలీ పత్తి విత్తనాల వ్యాపారాన్ని అధికారులు గుట్టురట్టు చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని వర్కల్ మూల్కు మండలంలోని పలు గ్రామాల్లో కొందరు అక్రమ వ్యాపారులు ప్రభుత్వం నిషేధించిన గ్లైకోసీన్ HTBT పత్తి విత్తనాలను విక్రయిస్తున్నారని సమాచారంతో రామచంద్రపురం విజిలెన్స్ అధికారులు నిఘా వేసి దాడులు జరిపి అక్రమంగా నిర్వహించిన 35 బ్యాగుల నకిలీ బీటీ విత్తనాలను స్వాధీనపరుచుకున్నారు. వర్కల్ మండలం మరియు ములుగు మండలంలో పత్తి విత్తనాలు ఎటువంటి అనుమతి లేనివి రైతు పేర్లలో దళారుల రూపంలో ఇళ్లలో పెట్టి నకిలీ విత్తన ప్యాకెట్లు సృష్టించి వాటిలో ప్యాకింగ్ చేస్తూ నిల్వ చేసిన సమాచారంతో వ్యవసాయ శాఖ మరియు విజిలెన్స్ అధికారుల సహకారం పోలీస్ శాఖ వారి సహకారంతో నిఘా పెట్టి ఈరోజు ఉదయం పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న గ్రామం వచ్చేసి మాదారానికి సంబంధించి షేక్ ఆదరాలీకి సంబంధించి మొత్తం తనిఖీ చేయగా ఒక 160 ప్యాకెట్లు సీల్ చేసినవి దొరికినాయి. అదేవిధంగా లూజ్గా 30 బస్తాల పత్తి విత్తనాలు కూడా దొరకడం జరిగింది. తర్వాత వీటన్నింటిని కూడా విలువ సుమారుగా ప్యాకెట్లు వచ్చేసి 3195 ప్యాకెట్లు అవుతున్నాయి. విలువ వచ్చేసి 34 లక్షల రూపాయల విలువ గల నకిలీ పత్తి విత్తనాలు. ముఖ్యంగా వీటిని గురించి మనం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జిల్లా మాజీ మంత్రి వర్యులు తండ్రి రాజేశ్వర రావు గారి ఆదేశాలతో రైతులకు అవగాహన కల్పిస్తూ గ్రామాలలో అనుమానం ఉన్న వ్యక్తులందరి మీద కూడా ముందస్తుగానే పోలీసు వారికి సమాచారం ఇచ్చి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళందరినీ బైండ్ అవ్వడం జరిగింది. బైండ్ ఓవర్ చేసిన వ్యక్తులు మళ్ళా అదే తరహాలో చేయడంలో ఈ నిఘాలో దొరికిన వాళ్ళందరూ కూడా గతంలో బైండ్ ఓవర్ అయిన కేసు వాళ్ళే కాబట్టి వీళ్ళందరి మీద కూడా గతంలో ఏమైనా కేసులు ఉన్నా ఇప్పుడు మళ్ళీ ఒకసారి విచారణ చేసి ఈ విచారణలో మళ్ళీ రెండో దఫా వీళ్ళ కేసులో ఉన్నట్లయితే చట్ట ప్రకారం PD యాక్ట్ కూడా నమోదు చేయడానికి జిల్లా కలెక్టర్ గారు మరియు మాజీ మంత్రి గారు హరీష్రావు గారు ఆ విధంగా కేసు పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడైతే 420 కేసు పెట్టడం జరిగింది. 7 కూడా పోలీసు అధికారులకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది.